హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ ఫుల్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారు అనే కమెంట్ లో తప్పకుండా షేర్ చేసేయండి అందరు ఏం చేస్తున్నారు సండే కాబట్టి ఫుల్ నాన్ వెజ్ తో గుమ్మ ఉంటుంది అందరి ఇండ్లలోనూ సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా అండ్ ఈరోజు నేను ఈ వీడియోలో నా ఒక సీక్రెట్ హెయిర్ ఆయిల్ గురించి నేను జెన్యూన్ గా రివ్యూ ఇవ్వబోతున్నాను సో అది హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అయితే అస్సలు కాదు హోమ్ హెయిర్ ఆయిల్ అయితే అసలు కాదు ఫ్రెండ్స్ నేను అది ఫ్లిప్కార్ట్లో నాకు ఒక ఫ్రెండ్ రికమెండ్ చేస్తే నేను దాన్ని ట్రై చేసి ఇప్పుడు మీకు అందరికీ తెలియచేయాలనేసి ఈ వీడియోలో నేను చేయబోతున్నాను సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను అది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చాను నేను ఇంతకుముందు విలేజ్లో ఉన్నప్పుడు అంటే ఊర్లో ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టాను సో బెంగళూరులో అక్క వాళ్ళు తీసి పెట్టారు డెలివరీ డేట్ వచ్చినప్పుడు సో దాన్ని ఇక్కడ చూడండి నేను దాన్ని ఓపెన్ చేస్తున్నా సేఫ్గా ప్యాక్ అయ్యి అంటే సేఫ్టీ మెజర్స్తోనే తీసుకున్నారంట అండ్ దాన్ని నేను మీ ముందరే ఓపెన్ చేస్తున్నాము అక్క వాళ్ళు ఎవరో ఓపెన్ చేయలేదు ఎందుకంటే అది నేను వాడతాను కాబట్టి వాళ్ళకి దాంట్లో దాంతో అవసరం లేదు వాళ్ళు అలానే ఉంచారు నేను వచ్చాక నేను ఓపెన్ చేసి చూ చూ చూపిస్తున్నాను మీకు కూడా సో అది ఆనియన్ హెయిర్ ఆయిల్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది బాల్నెస్ ఎక్స్పెషలీ బట్టతల అంటారు కదా ముందరైతే ఈవెన్ బట్టతల వచ్చేస్తుంటే కూడా అక్కడ మసాజ్ చేసినట్టుగా అయితే చాలా అంటే చాలా యూజెస్ ఉంటుంది సో ఫైనలీ ఇలా ఉంటుంది ఈ బాటిల్ సో ఇది ఇలా ఉంటుంది ఆనియన్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది చిన్న బాటిల్ ఈ కంపెనీ పేరు వచ్చేసి పార్క్ డేనియల్ అనేసి ఉంటుంది ఇది వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ ఇది ప్రైస్ వచ్చేసి వన్ నైన్ నైన్ ఇంక్లూడింగ్ నాకు డెలివరీ ఛార్జెస్తో పాటు నాకు టూ ఫిఫ్టీ టూ పడింది టోటల్గా ఈ బాటిల్కి సో ఇలా ఉంటుంది బాటిల్ అనేది హెయిర్ ఆయిల్ అనేది స్మెల్గా ఉంటుంది కొంచెం సో ఇది దేని దేనికి అవుతుందంటే బూస్ట్ హెయిర్ గ్రోత్ డ్యాండ్రఫ్ కంట్రోల్ అండ్ అగైన్ ట్రీట్ హెయిర్ లాస్ థిక్నెస్ ద హెయిర్ సో ఇది కంపెనీ పేరు నేను మళ్ళీ చెప్తున్నా పార్క్ డేనియల్ అనేది ఇది దీంట్లో రెడ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ కూడా వస్తుంది నేను దాన్ని వాడలేదు నేను దీన్ని దీన్నే వాడాను అండ్ ఇది ప్యూర్లీ అష్యూర్డ్ అండ్ క్వాలిటీ టెస్టెడ్ ఇది మీరు కావాలంటే ఫీడ్బ్యాక్ ఆ ఒక జీమెయిల్కి ఇవ్వచ్చు నాకైతే పర్సనల్గా సీరియస్గా చెప్తున్నా చాలా అంటే చాలా యూజ్ అయింది నేను ఈ బాటిల్ని రెగ్యులర్గా కాకుండా నేను ఈ బాటిల్ ఒక్కదాన్ని నేను త్రీ మంత్స్ వాడాను ఫ్రెండ్స్ నాకు ఆ ఒక ఓన్లీ వన్ బాటిల్తోనే నాకు చాలా అంటే చాలా డిఫరెన్స్ అనేది కనిపించింది అండ్ ఇక్కడ వాళ్ళు ఈ యొక్క పాక్ డేనియల్ హెయిర్ ఆయిల్ గురించి వాళ్ళు చెప్పినారు ఏమి ఇది అనేసి ఇది న్యాచురల్ హెయిర్ ఆయిల్ సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఏమేమి ఉంటుందంటే ఈచ్ టెమ్ టెన్ ఎంఎల్ ఆయిల్ కంటెంట్స్ ఆనియన్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఆనియనే ఎక్కువ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ డైరెక్షన్స్ ఆఫ్ యూజ్ అప్లై పాక్ డేనియల్ ఆనియన్ హెర్బల్ హెయిర్ ఆయిల్ రెగ్యులర్లీ ఆన్ హెయిర్ ఫర్ బెస్ట్ రిజల్ట్స్ మసాజ్ జెంట్లీ ఇన్ ద స్కాల్ప్ విత్ సర్క్యులర్ మోషన్ అండ్ లీవ్ ఇట్ అండ్ ఓవర్ నైట్ ఫర్ బెటర్ రిజల్ట్ స్టోరేజ్ స్టోర్ ఇన్ కూల్ అండ్ డార్క్ ప్లేస్ అవే ఫ్రమ్ ద డైరెక్ట్ సన్లైట్ సో ఇదేం చెప్తుందంటే ఎక్కువ ఎంటికలు కాకుండా నెత్తి పైన అంటే స్కాల్ప్ ఉంటుంది కదా అక్కడ ఎక్కువ మసాజ్ చేయాలి అండ్ నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసినట్టు ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది అండ్ దీన్ని పిల్లల నుంచి దూరంగా ఉంచండి అండ్ సన్లైట్ నుంచి కొంచెం దూరంగా స్టోర్ కూడా చేసుకోవాలి సో ఇది ఏ విధంగా లోపల ఉంటుంది అనేసి చెప్తాను హెడ్ఏక్ స్మెల్ గురించి ఎవరికైనా స్మెల్ చూస్తే వచ్చే వచ్చేవాళ్ళైతే దీన్ని ప్రిఫర్ చేయొద్దు అని చెప్తాను నేను ఎందుకంటే కొందరికి హెడ్ఏక్ వస్తే అప్పుడు ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది సో దీనివల్ల ఎలాంటి యూజ్ ఉండదు కాబట్టి ఎవరికైతే స్మెల్ కంట్రోల్ చేసుకునే ఉంటుందో వాళ్ళైతే ఇది యూజ్ చేయచ్చు సో ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది లోపల ఆ ఒక క్యాప్ట్ దాన్ని తీసుకొని ఇలాంటి కలర్లో ఉంటుంది ఒక జింజర్ ఫ్లేవర్ లాంటి జింజర్ ఆనియన్ రెండు మిక్స్ అయితే ఎలాంటి స్మెల్ వస్తుందో ఆ ఒక స్మెల్ వస్తుంది సో దాన్ని తీసేసి మనం ఇప్పుడు సమ్ మెంతులు ఉంటాయి కదా ఆ కలర్లో ఉంటుంది హెయిర్ ఆయిల్ చెప్పాలి అంటే సో ఈ మధ్య ఉంటుంది దీన్ని ఇంకొకటి చెప్పేది ఏమంటే ఎవరైనా దీన్ని ఒకే ఆయిల్ పెట్టుకోవడానికి భయపడితే దీన్ని మనము ఈ హెయిర్ ఆయిల్ని టూ టేబుల్ స్పూన్ తీసుకుంటే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ లేకపోతే ఆల్మండ్ ఆయిల్ని మిక్స్ చేసుకొని మీ హెయిర్స్కి అనేది పెట్టుకోవచ్చు సో దట్ మీరు ఆయిల్తో పాటు దీన్ని కూడా పెట్టుకునేట్టుగా ఉంటుంది దీనికి ఏమి స్పెషల్ అటెన్షన్ ఏమీ అవసరం ఉండదు సో నేనైతే దీన్ని తప్పకుండా మీకు రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టాను సో మీ యొక్క రివ్యూని నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి సో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకుంటా అంటిల్ దెన్ టేక్ కేర్